ఉలుకు పలుకు లేని ఉండవల్లి వ్యూహాత్మకమా నిర్వేదమా? సీనియర్ నేత ఉండవల్లి అరుణ్ కుమార్ మౌనానికి అర్థమేంటి? ఆయన ఎందుకు మాట్లాడడం లేదు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నా ఉండవల్లి అరుణ్ కుమార్ పెదవి విప్పరేందుకు? ఆయన రాజకీయాలకు దూరమని ఎప్పుడో ప్రకటించారు. ప్రత్యక్ష రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు తెలిపారు. అయితే సీనియర్ రాజకీయవేత్తగా ప్రజా సమస్యలపై స్పందిస్తానని చెప్పారు. ఎన్నికల ఫలితాల తర్వాత ఒకసారి మీడియా ముందుకు వచ్చిన ఉండవల్లి ఆ తర్వాత మాత్రం మాట్లాడడం లేదు. వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికే 50 రోజులు దాటింది. పోలవరం ప్రాజెక్టు పనులు ఆగిపోయాయి. రివర్స్ టెండర్లు అంటూ జగన్ అందుకున్న కొత్త నినాదంతో పోలవరం ప్రాజెక్టు పనులు దాదాపుగా నిలిచిపోయాయి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సైతం పోలవరం ప్రాజెక్టు అంశంపై పెద్ద యుద్ధమే జరిగింది. అలాగే పోలవరం ప్రాజెక్టులో ఎలాంటి అవినీతి జరగలేదంటూ కేంద్ర మంత్రి స్వయంగా క్లీన్ చిట్ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టుపై తొలి నుంచి అధ్యయనం చేస్తున్న ఉండవల్లి అరుణ్ కుమార్ మాత్రం ఇన్ని పరిణామాలు జరుగుతున్నా మాట్లాడడం లేదు. ఉండవల్లి అరుణ్ కుమార్ తొలి నుంచి పోలవరం ప్రాజెక్టుపై తన అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ వస్తున్నారు. చంద్రబాబు సకాలంలో ప్రాజెక్టును పూర్తి చేయలేరని కూడా ఉండవల్లి అంచనా వేశారు. అలాగే భూ నిర్వాసితుల విషయంలోనూ ఉండవల్లి అరుణ్ కుమార్ తెలుగుదేశం ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారు. కానీ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్న కీలక పరిణామాలపై ఉండవల్లి అరుణ్ కుమార్ స్పందన కరువైంది. ముఖ్యమంత్రులు వైఎస్ జగన్, కె చంద్రశేఖరరావులు గోదావరి నీటిని తరలించే కార్యక్రమానికి నడుం బిగించారు. నిజంగా ఈ సబ్జెక్టు ఉండవల్లి అరుణ్ కుమార్కు కొట్టిన పిండి. మేధావులందరూ గోదావరి నీటిని తరలించడం ఏపీ ప్రయోజనాలకు నష్టమేనని చెబుతున్నప్పటికీ ఉండవల్లి అరుణ్ కుమార్ మాత్రం స్పందించకపోవడం గమనార్హం. మరి ఉండవల్లి అరుణ్ కుమార్ జగన్ నిర్ణయాలపై అసలు స్పందిస్తారా లేదా అన్నది చూడాల్సి ఉంది.